ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక విషాదకరమైన సంఘటన, చాలా బాధకరమైనది. కొన్ని వందల మంది చనిపోయారు. మీరు భారంతో ప్రార్థన చేస్తారని ఈ విషయం గురించి తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఏమేం జరుగుతున్నాయి, వాటి గురించి ఎలా ప్రార్థన చేయాలా, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయటం వలన వారు క్షేమంగా ఉంటారు, వారి అవసరం తీర్చబడతారు ఉద్దేశంతో ఈ యొక్క ప్రార్థనా మనవిని మీ దగ్గర పెడుతూ ఉన్నాను. టర్కీ దేశంలో ఈరోజు మన ఇండియా టైంలో దాదాపుగా 12 నుంచి 2 గంటల ప్రాంతంలో ఒక భయంకరమైన భూకంపము కలుగుతూ వచ్చింది. ఆ భూకంపం ఎలాంటిదంటే చాలా ఘోరమైనది. మనుషులు చూస్తూనే ఉన్నారు. అప్పటికే ఇంటిలో ఉన్న వస్తువులు కదులుతున్నాయి, ఫ్యాన్లు కింద పడుతూ ఉన్నాయి, కారు షేక్ అవుతూ ఉంది, అపార్ట్మెంట్ కొంచెం కదులుతూ ఉంది. ఏం కాదులే, చిన్న భూకంపమేలే షేక్ ఇస్తుంది. అది కేవలం 2.0, 1.0 లేకపోతే 3.0 రెక్టర్ స్కేల్ ఉంటుంది అనుకున్నారు, కానీ ఇంత తీవ్రంగా ఉంటుందని భావించాలా. ప్రజలందరూ బయటకు వచ్చారు. ఆ టర్కీ దేశంలో ఒక పెద్ద పట్టణంలో బయటికి రాగానే దాదాపుగా 10 అంతస్తుల భవనం ఒకసారిగా ఊగుతూ ఉంది. షార్ట్ పీరియడ్ అండి, కళ్ళు తెరిచే లోపు ఒక నిమిషం కూడా లేదు, సెకండ్ పీరియడ్లోనే 5 ఆర్ 6 సెకండ్స్లో ఆ అంతస్తుల భవనము, పెద్ద అపార్ట్మెంటు పై నుంచి కిందికి ఇసుక దెబ్బను మనం ఎలా కట్టుకుంటామో ఆ విధంగా కూలిపోయింది మొత్తం. దాదాపుగా 1500 మంది చనిపోయారు, ఇంకా శవాలు కూడా దొరకట్లేదు. ఎంత ఘోరాతి ఘోరం, ఎంత బాధకరం. టర్కీలోనే కాదు, సిరియా ప్రాంతంలో అతి విస్తారమైన భూకంపం కలుగుతూ వచ్చింది. చెప్పడానికి కూడా లేదండి, దాదాపుగా 7.0, 7.5, 8.0 రెక్టార్ స్కేల్ మీద వచ్చింది. అంత వచ్చిందంటే తట్టుకోవడం చేత కాదు. అంత ఘోరమైన భూకంపము ఆ టర్కీ సిరియా ప్రాంతంలో రావడం జరిగింది. భూమి మొరపెడుతుంది, భూమి ఎండిపోతూ ఉంది, భూమి శాపగ్రస్తమైపోయింది. ఆ భూకంపాలు కలుగుతాయని దేవుని వాక్యం ఎప్పుడో చెప్పింది, ఏ మత గ్రంథంలో లేదు, గుర్తుపెట్టుకోండి. భూకంపాలు కలుగుతాయని ఏ మత గ్రంథంలో లేదు, దేవుని వాక్యం సెలవిస్తూ వచ్చింది. యేసుక్రీస్తు రాకడకు ముందుగా ప్రజల పాపాలు అధికమయ్యే కొద్దీ, పాపములు నిండిన పరిస్థితి వలన ప్రపంచ దేశాలన్నిటి మీదకి భయంకరమైన భూకంపం వస్తుందని దేవుని వాక్యం చెప్పింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూస్తే అనేక చోట్ల భూకంపాలు కలుగుతాయి. ప్రకటనా గ్రంథంలోకి వెళ్ళి చూస్తే అలాంటి భూకంపాలు ఎప్పుడూ కలగలేదు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడిన తర్వాత పెద్ద భూకంపం కలిగింది. ఎంత ఘోరమైన పరిస్థితి చూస్తున్నారా ప్రియమైన దేవుని ప్రజలారా? ఈ విషయం నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే దేవుని రాకడకు ముందుగా జరిగే పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉంటాయి. టర్కీ సిరియాలో ఒకసారి కాదు వచ్చింది, 2 సార్లు వచ్చింది. ఒకసారి వచ్చింది కూలిపోయింది, 2వ సారి వచ్చింది మొత్తం అపార్ట్మెంట్లన్నీ పగిలిపోయి పెద్ద పెద్ద దారులు, రోడ్లు విచ్చుకున్నాయంటండి. ఘోరమైన పరిస్థితి. ఈ చిన్న చిన్న భూకంపాలకే మనిషి అల్లాడిపోతున్నాడు. ఏమి చేయాలి అర్థం కాని పరిస్థితి. ఎవరు చేస్తారు, ప్రభుత్వాలు చేస్తాయా, ఏం చేస్తాయి? చాలామంది భూకంపాలు వచ్చినా కూడా ఏమీ కాకుండా ఉండడానికి పెద్ద ఇల్లులు కట్టుకుంటున్నారు. అవి కూడా నిలవబడవండి, అవి కూడా నిలవు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి, ఎవరు యేసుక్రీస్తుని ఇంకా విశ్వసించలేదు వారు యేసుక్రీస్తుని నమ్ముకోనండి. టర్కీ సిరియా ప్రాంతాలు పక్కనే అనేకమైన దేశాలు, ఇరాన్, ఇరాక్, అనేకమైన దేశాలు, ఇటన్నిటికీ వ్యాపించేసింది ఆ యొక్క భూకంపం. వారు మొరపెడుతున్నారు, హెల్ప్ మీ. అనేక దేశాలను అభ్యర్థిస్తున్నారు,
మాకు సహాయం చేయండి. మాకు సహాయించి భారతదేశాన్ని అభ్యర్థించారు, చైనాను అభ్యర్థిస్తూ వచ్చారు, అమెరికా తక్షణ సహాయం చేయడానికి సిద్ధపడతా వచ్చింది. తక్షణమే కొన్ని డాలర్లు పంపించడానికి వారు సిద్ధపరచుకొచ్చి వచ్చారు. ప్రేమైన దేవుని ప్రజలారా, మనమైతే వారి కోసం భారంతో ప్రార్థన చేద్దాం. దేవుడు కాపుదలు ఇచ్చినట్లు, దేవుడు కృప చూపించినట్లు, ఆ ప్రాంతంలో వారికి ఆదరణ కలిగినట్లు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక క్రైస్తవుడికేనండి, బాధలో ఉంటే ప్రార్థన చేయండి అని చెప్పింది. ఒక క్రైస్తవుడు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది. రాజుల కొరకు, అధికారుల కొరకు చేయండి, లోకంలో ఉన్న పరిస్థితుల గురించి చేయండి మీరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నేను కూడా ఈ విషయాన్ని ప్రజలు ప్రార్థనలో చేస్తారని, ఆ ప్రజలు చిన్న పిల్లలు పెద్దలు నలిగిపోతున్నారండి, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. ఎంతమంది చనిపోయారు, 1500 మందికే ఎస్టిమేషన్, ఇక తర్వాత ఏమీ లేదు. ఆలోచించండి, దేవుని రాకడ చాలా దగ్గరగా ఉందని మనకు అన్ని పరిణామాలు చూపిస్తున్నాయి. ఆకాశము సూచన, భూమి సూచన చూపిస్తుంది, వాతావరణం సూచన చూపిస్తూ ఉంది. ఇవన్నీ దేవుని రాకడకు సాదృశ్యం కనిపిస్తుంది. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. పాపముల నుంచి విడుదల పొంది పరిశుద్ధంగా బ్రతుకుతూ క్రీస్తు కొరకు జీవించే అనుభవము దేవుడు మనకు ఇచ్చినట్లు ఉన్న ప్రదేశాల గురించి భారముగా మనము ప్రార్థన చేసే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇది ఈ టర్కీ సిరియా ప్రాంతాలనే కాదు, అనేక దేశాలలో అనేక ప్రాంతాల్లో ఈ భూకంపాలు ఇంకా ఎక్కువ వస్తాయి. ఇంకా తక్కువ అనుకుంటున్నాం కానీ ఇంకా చాలా ఎక్కువగా వస్తాయి. ఎవరు చెప్పారండి ఎక్కువ వస్తాయని? అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, భూమి మొరపెడుతుందంట, వేదన పడుతుందంట, మనిషి తాగుతున్నాడు, తింటున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, దేవుని విశ్వసించలేకపోతూ ఉన్నాడు, నిజంగా నిజమైన ప్రేమను చూపించలేకపోతున్నాడు, అసూయతో వెళ్తూ ఉన్నాడు. దేవుడు పెట్టే భూకంపాలు కాదు ఇవి, మనిషి తనంతట తాను చేయటం వలన భూమి మొరపెడుతుందంట. భూమి మొరపెట్టడం వలన ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అది టర్కీ కాదు, చైనా కాదు, ఇజ్రాయెల్ కాదు, భారతదేశం కాదు, ఇతర దేశాలు కాదు, ప్రతి చోట ఇలాంటి పరిణామాలు చూస్తాం. అయితే చనిపోకముందే మన విశ్వాసాలను మనం కాపాడుకుందాం. పరిశుద్ధపరచబడుకొని క్రీస్తు యొక్క మార్గములో సిద్ధపడుతూ ఆయన ఇచ్చిన కృపను పొందుకుంటూ దేవుని కొరకు జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. ఘోరమైన పరిస్థితుల్లోకి టర్కీ సిరియా వెళ్తా వచ్చింది, చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభా, సహాయం చేయండి, ఆదరించండి, కృప చూపించమని వారికి సహాయం చేయండి అయ్యా. దేవా, హాస్పిటల్స్ సహాయం చేసేవారు, తిండి దయచేయండి. ప్రపంచవ్యాప్తంగా అనేకమైన పరిణామాలు రాబోతున్నాయని తెలుస్తుంది, మరి మీరే మార్చమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.